హాయ్ వ్యూర్స్, ఈరోజు కడుపున పుట్టిన బిడ్డలని సరిగా సాకలేక సరిగా చూసుకోలేక వారిని చంపేస్తున్న తల్లిదండ్రులటువంటి మన ఈ సమాజంలో ప్రియుడిని నమ్మి ప్రియురాలు తన పసిబిడ్డను వదిలేసి వెళ్ళింది. ఎక్కడికి? తన ఒక క్యాటరింగ్ సంస్థలో పనిచేసింది, జాబ్ నిమిత్తం వెళ్ళింది. ఆ పాప ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? పాలు పట్టాలి, జో కొట్టాలి, నిద్రపోచ్చాలి. కానీ చంపేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ప్రియురాలికి, నేను మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటే తను కింద పడింది, హాస్పిటల్ తీసుకెళ్ళాను, అప్పటికే చనిపోయిందని చెప్పన్నాడు. తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెక్ చేసి చనిపోయిందని చెప్పేసి, ఆ తర్వాత ఇది నార్మల్ చావులా లేదు, ఏదో బలవంతంగా చంపినట్టున్నారు ఎవరని చెప్పేసి పోస్ట్మార్టం నిర్వహిస్తే ఆ పాపను చంపినట్టుగా తేలింది. ఇదంతా జరిగింది సాక్షాత్తు మహారాష్ట్రలో బాంబేకి సమీపంలోటువంటి భయానాథర్లో. వివరాల్లోకి వెళ్తే 22 సంవత్సరాల పూజా వాగ్ భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమె భర్త నుంచి విడిపెట్టిన సందర్భంలోనే ఆల్రెడీ ఒక పాప ఉంది, అండ్ 3 నెలల గర్భవతి. సో పెద్ద పాప వచ్చేసి భర్త దగ్గర ఉండిపోయింది. ఈమె బయటకు వచ్చేసి తన ప్రియుడైనటువంటి ఫ్రెండ్ అని కూడా అంటూ ఉన్నారు, సరే ఫ్రెండో ప్రియుడో లెట్ ఇట్ బి, ఆదిల్ మునావర్ ఖాన్ అతని దగ్గర ఉంటూ ఉంది. సో క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తూ ఉంది. డెలివరీ అయింది ఆమెకి ఎప్పుడు, జనవరి 2020లో. పేరు సోనాలి అని చెప్పేసి ఆ పాపకు పెట్టుకుంది. ఈ సోనాలి అనే పాపని ఈ మునావర్ ఖాన్ దగ్గర వదిలిపెట్టి తన క్యాటరింగ్ సంస్థలో పనిచేయడానికి వెళ్ళింది. అప్పుడు ఫోన్ రావటం, కింద పడింది, ఆసుపత్రిలో అడ్మిట్ చేశాను, ఎక్కడ, టెంబే ఆసుపత్రి. ఆడికి వెళ్ళి చెక్ చేస్తే పాప చనిపోయింది. డాక్టర్ని అడిగితే మామూలు చావు కదమ్మా, పోస్ట్మార్టం చేయండి అంటే బలవంతంగా చంపారు. ఎవర్రా ఏంటంటే, ఇదిగో నేను వదిలిపెట్టిన పలానాడు దగ్గర, రైట్ అని చెప్పేసి పోలీసులు వచ్చిన తర్వాత చూస్తే ఈ ఆదిల్ మునావర్ ఖానే ఆ పాపని చంపినట్టుగా తేలుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు దయచేసి ఎవరిని పడితే వారిని నమ్మి మీ పిల్లల్ని అప్పచెప్పొద్దు. మీ పిల్లల్ని కనుక వాళ్ళకి అప్పచెప్తున్నారంటే ఆ పిల్లలకు సంబంధించి సరిపడా ఫుడ్ కావచ్చు, ఖర్చుల మిగతా డబ్బులు కావచ్చు, అవి ఇచ్చిన తర్వాతనే, అది కూడా నమ్మకస్తులని వారి దగ్గర మాత్రమే పిల్లల్ని వదిలిపెట్టండి. అండ్ మన సమాజంలో ప్రేమ, బంధం, ఆప్యాయత, అనుబంధాలు, అనురాగం ఇవన్నీ నెమ్మదిగా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి.